हाय अंडी नमस्ते नेन मी लक्ष्मी कामाक्षी वेलकम टू अवर चैनल बीएलके तेलुगु व्लॉग्स इदैते शनिवारं रोजन्नमाट क्लीनिंग स्टार्ट चेसामु मा अम्मैते नन्न असलु निद्र पोनिलेदु कूर्चोनिलेदु मुंदैते आ रूम कोट्टु गदि मेट्लु किंदकि अदि चंडालंगा उन्नायंट मुंदे अवैते क्लीन चेयालनेसि पट्टु पट्टेसिंदि ई रूम अयिते गंदरगोळंगा उंदि इदंता चूडंडि एला उंदो ఈ అట్టపెట్టలు ఈ సామాను ఇవన్నీ తీసేసి సర్దేయాలి కొన్నానా ఏందా నీదా యాడి పోతాడుకి వస్తా ఉంటావా ఇదంతా క్లీన్ చేయాలి నానా చూడంతా ఎట్టుందా చేసేద్దాం అప్పటికి కొన్నన్ని తీసి బయట వేసేసాను మీకు చూపెట్టేటప్పటికే మా అమ్మ అయితే చాలా వస్తువులన్నీ బయట వేసేసింది నన్ను వీడియో కూడా తీయలేదన్నమాట లేట్ అయిపోద్ది ఇవన్నీ పెట్టుకుంటే ముందు ఈరోజు ఇవన్నీ కొట్టుగది మెట్ల కింద ఉంది కదా నేను వాషింగ్ మెషిన్ పెట్టుంటాను అవన్నీ చాలా ఇవంతా వేస్ట్గా ఉన్నది ఒక పక్కకి నీట్గా పెట్టేసి ఆ వాషింగ్ మెషిన్ ఉండే దగ్గర కూడా ఈ గది చూడండి ఈ గదిలో ఉండేవన్నీ కూడా తీసేసి ఆ రూమ్లోనే సర్దేద్దాము ఇలాగ పెట్టుకుంటే ఏదైనా పాములు గేమ్లో వచ్చినా మళ్ళా భయం కదా అని అనేసి మా అమ్మ ఈరోజు నన్ను దుంపదించి గంపకెత్తి పని ఇదంతా క్లీన్ చేయించింది మా అమ్మ కొంచెం హెల్ప్ చేసింది ఇవన్నీ నా చేత సర్దిచ్చేసి అల్లాడిచ్చేసింది మొత్తం నేనైతే ఏ విధంగా సర్దాను అనేది కూడా షూట్ చేయను ఇలా అసలు ముందు ఇవి పనులు కానీ శ్రావణ మాసం వచ్చేస్తా ఉంది కదా అంత ఇల్లంతా ఎప్పుడు శుభ్రం చేసుకుంటావు నువ్వు ఎప్పుడు ఇల్లే శుభ్రం చేస్తావు ఈ గదులన్నీ అలాగ పెట్టేస్తావు అనేసి తిట్టేసింది మొత్తానికైతే అంత చూడండి ఇట్లాగ కొట్టు గదిలో కూడా అన్నీ ఈ రూమ్లో సర్దేశాము ఈ మిషన్ కానీ ధాన్యం అంతా ఒక పక్కకి వేసేసి ఈ ర్యాకుల్లో ప్రతి సామాన్లు నాకు అవసరమైన నేను చెప్పాను ఇదివరకు కూడా మీకు ఇంటికి కన్స్ట్రక్షన్కి తెచ్చిన వస్తువులన్నీ చాలా మిగిలిపోయాయి కరెంటువి కానీ వాటర్వి కానీ టాపీలు ఉంటాయి కదా పనులు ఆ చేసిన పనులు వస్తువులు కానీ అంటే సుత్తి శానము టాపీలు టకారాలు ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నీ ఒక్కొక్క దాంట్లో వేసి కవర్లో గుర్తుగా ఈ వస్తువులు ఏడున్నాయి గార్డెన్కి సంబంధించినవి దాని ఎరువులు అయితే ఏమి అలాంటివి అన్నీ కూడా అన్నీ నీట్గా ఆ రూమ్లోనే సర్దేశాం మొత్తము ఇంకా ఇది చూడండి దీంట్లో ఉండే వస్తువులన్నీ తీసేసి క్లీన్గా పెట్టేశాం కడగనైతే కడగలేదు కానీ మొత్తం ఏమీ లేవు ఇలాగ ఉంచుకోమ్మా అని చెప్పేసింది ఫస్ట్ మా అమ్మ మీద నాతో ఈరోజు ఇంత పని చేపిస్తా ఉందని కోపం వచ్చిన తర్వాత అంతా క్లీన్ అయిపోయేసరికే భలే హ్యాపీ వేసింది మా అమ్మగారిని తోడలేకపోతే నేను కూడా చేసుకోలేను మాట్లాడుతూ ఉంటే మనిషి మనం చేసుకునేదానికి కూడా మనీ ప్లాంట్ అట్లాగా అవన్నీ సర్దేశాక మళ్ళీ నెక్స్ట్ ఈ మనీ ప్లాంట్కి పెట్టిందనమాట ఈ మనీ ప్లాంట్ ఈ సైడ్ ఉంటుంది ఇది ఈశాన్యం ఇంటికి ఈశాన్యం మూల ఉంది మా అమ్మకి నేను చెప్పాను కదా ఈ మధ్య మేము టచ్ ఫోన్ తీసి అలవాటు చేసామని దానిలో ఏదో వీడియోలో చూసిందంట మనీ ప్లాంట్ ఈ పక్కన ఉండకూడదు ఇటు సైడ్ పెట్టాలి అని చూసిందంట అందుకని ఈరోజు ఆ మనీ ప్లాంట్ని మార్చిందాక కూడా నిద్రపోలేదన్నమాట నన్ను ఊపిరి తీనేలే ఇంకా కానీ ఇది ఒక కుండీ కూడా మార్చేసాము ఒక పాత స్టూల్ ఉంటే దాన్ని అక్కడ వేసేసి నేను రాళ్ళు పెట్టి వేరే వాటర్ క్యాన్ దాంట్లో పెట్టున్నానమాట దాన్ని అంతా రీపాటింగ్ చేసేసాము చేసేసి ఇక్కడ కట్టేసాం ఈ ద్వారానికి ఈ సైడ్ కట్టేసాం ఆ సైడ్ అయితే పెట్టొద్దు ఈశాన్యంలోనే బరువు కదా అది మామూలుగా వాస్తుకు కూడా అలాగైతే పెట్టకూడదమ్మా ఇలాగే పెట్టుకోవాలా అని చెప్పింది నాకు కూడా ఇక్కడ పెట్టాక బాగా అనిపించింది భలే బాగా అనిపించింది ఇంకా కొన్ని సామాన్లు అవి ఉంటే మా అమ్మ సర్దేస్తూ ఉంది తోమేస్తూ ఉన్నది ఇంట్లో షింకు అది కూడా పాడైపోయిందనమాట షింకుకి ఒక నట్టు ఉంటుంది కదా కిచెన్లోనే అది పోయింది అందుకని సామాన్లు కూడా కొంచెం బయట వేసుకొని తోమేస్తూ ఉన్నాము మా అమ్మ కొంచెం హెల్ప్ చేసింది అన్నీ ఇలాగైతే చేసేసాను ఇదైతే ఈ వీడియో ఉంటుంది కిచెన్ అంతా కూడా సర్దాము అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్